మన మిత్రులందరికీ పాత్రికేయులకు నా ఫ్రెండ్స్ ఎన్నాళ్ళ నుంచో కాదు ఒక 26 ఇయర్స్ నుంచి పరిచయనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇది మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ రెండు ఒకటే. దీంట్లో ఈ సూపర్ గుడ్ అనే సంస్థ నుంచి మీ అందరికీ తెలుసు గత 20 ఇయర్స్గా హిట్స్ సూపర్ హిట్స్ మెగా హిట్స్ ఇచ్చినటువంటి సంస్థ కొంచెం అనివార్య కారణాల మూలంగా మా కాన్సెషన్ అంతా కాన్సంట్రేషన్ అంతా కూడా తమిళలోకి వెళ్ళి ఒక 6-7 సంవత్సరాల నుంచి తెలుగు సినిమాలు తీయలేకపోయాం. యాక్చువల్గాను దాన్ని చాలా చింతిస్తున్నాము. ఈ 6-7 సంవత్సరాల తర్వాత ఫస్ట్గా మనం తీస్తున్న సినిమా ఇష్క్, ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ. దీంట్లో మన తేజ ప్రియ వారియర్ వాళ్ళు ఇద్దరు, తర్వాత డాక్టర్ రవీంద్ర గారిని ఆయన ఒక తమిళ్ ఆర్టిస్ట్ ఆయన కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా చాలా బాగా, అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎక్స్ట్రాఆర్డినరీ మ్యూజిక్ను అందజేశారు. అలాగే మన శ్యామ్ కే నాయుడు సూపర్గా తన ఫోటోగ్రఫీని అందరికీ కూడా చూపించబోతున్నారు యాక్చువల్గా. సో వన్స్ అగైన్ ఈ సినిమాని థియేటర్స్లో April 23rd రిలీజ్ చేయబోతున్నాం. మీరు ప్రేక్షకులందరూ కలిసి చక్కగా ఈ సినిమాని ఆదరిస్తారని, ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం రావడానికి మెయిన్ రీజన్ అయిన మా గురువు గారు, కెమెరామెన్ గారు సమీర్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఓకే, తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను డైరెక్టర్గా నిలబెట్టిన మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేతలైన ఆర్బి చౌదరి గారికి, అట్లాగే ఎన్వి ప్రసాద్ గారికి, పరాజ్ జైన్ గారికి, వాకాడ్ అంజన్ కుమార్ గారికి, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయిన వాకాడ్ అప్పారావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా లైఫ్ లాంగ్ వీళ్ళకి రుణపడి ఉంటాను నేను. ప్లస్ ఈ సినిమా 29 డేస్లో ఇంత క్వాలిటీతో కంప్లీట్ చేయడానికి మెయిన్ రీజన్ ముగ్గురు వ్యక్తుల గురించి నేను చెప్పుకోవాలండి. ఒకటి ఎన్వి ప్రసాద్ గారండి, మాకు ఏది కావాలన్నా ఇమీడియట్గా ప్రొవైడ్ చేసి మంచి టెక్నీషియన్స్ నాకు అందించి ఇంత అవుట్పుట్ రావడానికి కారణమయ్యారా, ఆయనకి ఈ సభాముఖంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొకటి మా వాకాడ్ అప్పారావు గారండి, స్క్రిప్ట్ లెవెల్ నుంచి చేంజెస్ అన్నీ ఫాలో అవుతా మా వెనకాల నుండి నడిపించినందుకు ఆయనకి నేను మరీ మరీ థ్యాంక్స్ చెప్పాను. చాలా థ్యాంక్స్ సార్. అట్లాగే శ్యామ్ కే నాయుడు గారండి, ప్రతి ఫేమ్ని రిచ్గా ప్రజెంట్ చేస్తూ ఈ సినిమా ఇంత క్వాలిటీతో కంప్లీట్ చేయడానికి మెయిన్ కారణం అండి ఆయన. ఆయన కాంప్రమైజ్ అవ్వకుండా, నన్ను కాంప్రమైజ్ అవ్వకుండా మంచి క్వాలిటీ ఇచ్చినందుకు ఆయన ఇక్కడ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా తేజు, తేజు గురించి చెప్పాల్సింది ఏం లేదు, చిన్నప్పటి నుంచి యాక్ట్ చేస్తూనే ఉన్నాడు, ఇందులో కూడా చాలా బాగా చేశాడు, మీ అందరికీ నచ్చుద్ది. అట్లాగే ప్రియాప్రకాష్ వారియర్ చాలా బాగా చేసింది, రవీంద్ర విజయ్, అట్లాగే లియానా లీషాయ్, గోపరాజు విజయ్, మిగిలిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే మా సాగర్ గారు కుమ్మేశారు, ఆర్ఆర్ అవుతాయండి, సౌండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లాగే ఎడిటర్ వరప్రసాద్ గారికి, ప్లస్ ఆర్ట్ డైరెక్టర్ విఠల్ గారికి, ప్రతి ఒక్కరికి, నా టీంకి, ప్రతి ఒక్కరికి, ఆఫీస్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఇష్క్ అంటే చాలా నాకు కొత్త సినిమా, చాలా ఇష్టమైన సినిమా. మలయాళంలో చాలా లో బడ్జెట్లో చాలా కొత్త ఆర్టిస్టులతో తీసి అక్కడ చాలా ట్రెండ్ సెట్ అయింది సినిమా, చాలా బాగా ఆడింది. ఆ తర్వాత ఆ సినిమాని చేద్దామని మనం ఇండస్ట్రీని చాలామంది ట్రై చేశారు, రీమేక్ చేద్దామని ట్రై చేశారు. కుదరలే ఫైనల్గా ఎవరి చేతుల్లో పడితే ఆ సినిమాకు న్యాయం జరుగుతుంది, ఎంత అందంగా దాన్ని ప్రమోట్ చేసి సినిమా రిలీజ్ చేస్తారో ఆ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు. ప్రొడక్షన్లో ఎంత సీనియర్స్, ప్రొడక్షన్లో ఎన్ని సంవత్సరాలు ప్రొడక్షన్ చేస్తే అందరికీ తెలిసిందే. వాళ్ళ చేతుల్లో ఈ సినిమా పడడం, ఆ సినిమాని చాలా జాగ్రత్తగా అనుకున్న బడ్జెట్లో నీట్గా ఒక సినిమా చేయడం జరిగింది. తప్పకుండా ఈ సినిమా, కొత్త సినిమాని ఇష్టపడతాం, కొత్త సినిమాలు అయితే చూస్తాం అనుకున్న ప్రేక్షకులందరికీ డెఫినెట్లీ చాలా కొత్త సినిమా. లవ్ స్టోరీ, ఇట్స్ నాట్ ఎ లవ్ స్టోరీ, ఒక థ్రిల్లర్. అంటే సినిమా మొదలైన దగ్గర నుంచి ఎండ్ వరకు నాన్ స్టాప్ ఒక ఎంగేజింగ్, అంటే ఎంగేజ్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ ఇది. తప్పకుండా ఈ సినిమా మిమ్మల్ని ఫస్ట్ మేము సినిమా మొదలు పెడితే చాలు, సినిమా మొదలు పెడితే చాలు ఎండ్ వరకు డెఫినెట్లీ ఇది మిమ్మల్ని తీసుకెళ్తుంది.
ముఖ్యంగా ఈ సినిమాకి నేను అంటే చేద్దాం నేను సినిమా చేద్దాం అనే టైంలో నాకు మిస్ అయింది సార్వాల్ సినిమా చేస్తున్నాను తెలియగానే నేను తేజాకి చెప్పాను ఈ సినిమా చాలా బాగుంది నేను చేయాలని తర్వాత తేజాని వాళ్ళు సాలరీగా అప్రోచ్ అయ్యారు అప్పటికి తర్వాత కొన్ని రోజుల తర్వాత తేజ దాన్ని ఆ డేట్స్ జాంబిరెడ్డి తర్వాత ఈ సినిమా చేద్దాం ఫిక్స్ అయ్యి ఈ సినిమా చేయడం డెఫినెట్ తేజాకి నీకు ఈ రెండో సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుంది కొంచెం టెన్షన్లో చాలా దాంట్లో ఉన్నాడు ఫస్ట్ సినిమా సక్సెస్ అయింది ఇది కూడా ఇటు సక్సెస్ అవుతుంది కంటెంట్లోనే సక్సెస్ ఉంది కాబట్టి తప్పకుండా సినిమా సక్సెస్ అవుతుంది టీం అందరికీ ఆల్ ద బెస్ట్ 23rd రిలీజ్ అవుతుంది ఈ సినిమా అందరూ వచ్చి థియేటర్లో సేఫ్టీ ఇన్స్ట్రక్షన్ ప్రికాషన్ తీసుకుని సినిమా చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా డైరెక్టర్కి ఫస్ట్ టైం తను చాలా సంవత్సరాలు నాకు తెలిసిన అబ్బాయి ప్రయత్నం చేస్తున్నాడు ఈ అవకాశం ఫస్ట్ సినిమానే సక్సెస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సాగర్ గారికి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ జాంబిరెడ్డి సూపర్ హిట్ ఇచ్చాక తేజ ఇప్పుడు మెగా సూపర్ గుడ్ సినిమా వాళ్ళు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఇచ్చి ఇప్పుడు అతనితో చేస్తున్నందుకు అతనికి ఇది కూడా పెద్ద పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్ యూ యంగ్ అండ్ డైనమిక్ హీరో అని చెప్పండి ఇప్పుడు ఇది ఎప్పుడు ఇచ్చినా ఏదేదో చెప్తున్నారు హీరో అని చెప్పండి అందరికి నమస్కారం అండి ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ అంటే ఫస్ట్ మ్యాటర్ చెప్పేస్తాను ఏప్రిల్ 23న ఇష్క్ థియేటర్స్లో వస్తుందండి ఓన్లీ థియేటర్స్లో వస్తుంది సో మీరందరూ డెఫినెట్గా ఎంటర్టైన్ అవుతారంటే చాలా కొత్త రకమైన కథ అండి ఇది అండ్ నా ముందు సినిమా నేను ఎలాగా ఎలాంటి సినిమా చేశానో మీ అందరికీ తెలుసు సో అలాంటి సెలక్షన్ దీంట్లో కూడా ఉంది ఈ కథలో కూడా ఉంది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుద్ది అనేది తెలియకుండా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకి అండ్ మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇందాక అప్పారావు గారు చెప్పినట్టు ఇన్నేళ్ళ తర్వాత వస్తున్నారు సో దాంట్లో ఫస్ట్ బాల్ అదేగా ఫస్ట్ బాల్ సో వాళ్ళ మళ్ళీ సినిమాలు తీయటం ప్రారంభించారు దాంట్లో ఫస్ట్ సినిమా నేను చేయటం నాకు చాలా ఆనందంగా ఉందండి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మిగతా అందరు టెక్నీషియన్స్ గురించి థ్యాంక్స్ నేను సపరేట్గా చెప్తాను మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ ఇంతకు ముందు తీసిన సక్సెస్లో బ్లాక్ బస్టర్లు ఏంటో మీ అందరికీ తెలుసు వాళ్ళు మంచి కాంటెంట్ అయితేనే సినిమా చేస్తారు లేకపోతే ఏ సినిమా చేయరు సో ఇది ఎంత మంచి కాంటెంట్ అయితే కొత్త వాళ్ళతో చేద్దామని వాళ్ళు ఈ సినిమా మొదలుపెట్టి ఉంటారు అనేది మీ అందరికీ అర్థమవుతుంటుంది సో ఇవాళ ట్రైలర్ లాంచ్ అయింది ట్రైలర్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా అందరికీ షేర్ చేయండి కొత్త కాంటెంట్ని ప్రమోట్ చేయండి నచ్చితే తప్పకుండా థియేటర్ రండి మాస్క్ వేసుకోండి ఏప్రిల్ 23 ఇష్క్ నాట్ ఎ లవ్ స్టోరీ థ్యాంక్ యూ నాకు ఈ సినిమా చేస్తున్నా అని ఫస్ట్ చెప్పినప్పుడు నితిన్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇష్క్ అని టైటిల్ పెట్టుకున్నా అంటే తను ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసి పెట్టాడు నాకు ఆనందం మదికే అనే సాంగ్ అది కూడా చాలా వైరల్ అయింది అండ్ ఇప్పుడు ఇవాళ మన ట్రైలర్ని ఆన్లైన్లో తేజ్ అన్న లాంచ్ చేయడం జరిగింది ఈవెంట్కి వేణు శ్రీరామ్ గారు రావాలి కానీ చిన్న అనివార్య కారణాల వల్ల రాలేదు రాలేకపోయారు సో థ్యాంక్ యూ వేణు గారు నెక్స్ట్ ఈవెంట్లో వస్తున్నారు అండ్ తేజ్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్స్ అ లాట్ ఫర్ లాంచింగ్ ద ట్రైలర్ థ్యాంక్ యూ